అంటే పెళ్ళన్ని చేసుకుంటున్నారు మనుషులు సెక్షువల్ కోరికలు తీర్చుకోవడానిక ఈ రోజు అదే అయిపోయింది ఆ కారణంతోనే పెళ్ళలకు వెళ్తున్నారు కానీ మనిషిని పుట్టించిన భగవంతుడు పెళ్ళెందుకు చేసుకోవాలో కూడా బైబిల్లో రాయించి ఒక మనిషి పెళ్ళి ఎందుకు చేసుకోవాలో అన్న పరిపక్వత వస్తేనే పెళ్ళి చేసుకోండి అని చెప్తున్నాడు అంతేగాని వయసు మీద పడిపోతుందనో అందం ఎక్కువైపోయిందనో అమ్మాయి వెనకాల నలుగురు అబ్బాయిలు తెగ తిరిగేస్తున్నారనో అందుకు కాదు పెళ్లి చేయాల్సింది పెళ్లి ఎందుకు చేసుకోవాలో జ్ఞానం రావాలి పెళ్లి పిల్లల్ని కనడానికి చేసుకోవాలి ఆ పిల్లల్ని మనిష్ట వచ్చినట్టు పెంచడానికి కాదు దేవుని కోసం పెంచడానికి మనం పెళ్లి చేసుకోవాలి పుట్టిన పిల్లల్ని దేవుని యొక్క భావాలతో పెంచాలి దయ కనికరం జాలి ఇతరుల పట్ల మానవత్వ భావాలు గొప్పగా చూపించడం దైవత్వాన్ని మనలో నింపుకోవడం ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని గొప్పగా పెంచుతారు సో అలాంటి వాళ్ళకి పెళ్లి చేసుకునే అర్హత ఉంది